నంద్యాలలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఓ మైనార్టీ నేత అంత్యక్రియలకు హాజరవడానికి వెళ్లిన టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే శిల్పా వర్గీయులు టీడీపీ నేత మధు వాహనంపై రాళ్లు రువ్వడంతో ఘర్షణ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే గన్మెన్ గాల్లోకి 5 రౌండ్లు కూడా కాల్పులు జరిపినట్టు మనం చూస్తున్నాం. నంద్యాల ఉద్రిక్తకర పరిస్థితులు చేసుకున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చెలరేగుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే శిల్పా వర్గీయులు టీడీపీ నేత మధు వాహనంపై రాళ్లు రువ్వడంతో ఒకసారిగా ఘర్షణ వాతావరణం మరింత పెరిగింది. దీంతో గన్మెన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. నంద్యాల సూరజ్ గ్రౌండ్ హోటల్లో ఈ సంఘటన జరిగినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ప్రసన్న చెప్పండి, నంద్యాలలో టీడీపీ అలాగే వైసీపీ సభ్యుల నేతల మధ్య కూడా ఘర్షణ వాతావరణం జరిగింది తెలుస్తోంది. దీంతో గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు కూడా జరిగినట్టు తెలుస్తోంది. మరింత సమాచారం ఏంటి శ్రీకాంత్? హలో, గుడ్ మార్నింగ్ ప్రసన్న. ఈ రోజు వచ్చేసి శిల్పా చక్రపాణి రెడ్డి వచ్చేసి ఈ వైసీపీ కార్యకర్త అయినటువంటి ముఖ్య మైనార్టీ నేత వైసీపీ కార్యకర్త అయినటువంటి సింపింగ్ అంత్యక్రియల కోసం అని చెప్పేసి ఆయన ఇంటి నుంచి బయలుదేరడం జరిగింది. ఈ దశలో వచ్చేసి ఇది సూరజ్ గ్రాండ్ హోటల్ దగ్గరికి రాగానే వచ్చేసి ఇటు తెలుగుదేశం పార్టీ వర్గాలు అట్లా వైసీపీ అంటే ఇంకా శిల్పా అంచనతో వస్తున్న 2 వర్గాలు ఎదురుపడడం జరిగింది. ఈ దశలో వచ్చేసి కొద్దిపాటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో వచ్చేసి తెలుగుదేశం పార్టీకి చెందిన అభిరుచి మధు అనే వ్యక్తి వచ్చేసి కాల్పులు జరగడం జరిగింది. కాకపోతే ఇంకా శిల్పా చక్రపాణి రెడ్డి లక్ష్యంగా కాల్పులు జరిపారని చెప్పేసి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నాడు. కాకపోతే ఈ కాల్పుల్లో ఎవరు ఎటువంటి గాయాలు కాకపోయినప్పటికీ వచ్చేసి శిల్పా చక్రపాణి రెడ్డి తృటిలో తప్పించుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ వచ్చేసి అటు నిన్న ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం, ఈ రోజు కాల్పుల సంఘటన జరగడం, అందులో 5 రౌండ్లు కాల్పులు జరపడం పట్ల వచ్చేసి ఒక్కసారిగా నంద్యాల ఉలిక్కి పడినట్టు అయిపోయింది. ఎప్పటికైనా సరే ఎలక్షన్స్ కంటే ముందు ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. ఒక్కసారిగా ఎలక్షన్స్ అయిపోయినాక పోలింగ్ జరిగిన తుఫాన్ తర్వాత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండేటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ కాల్పుల సంఘటన జరగడం పట్ల చేసి ఒక్కసారిగా నంద్యాలతో పాటు జిల్లా అంతా ఉలిక్కి పడినట్టుగా అయింది. ఏమైనప్పటికీ కాల్పులు జరపడం అనేది ఘర్షణీయము. ప్లస్ ఈ దీంట్లో వచ్చేసి వెంటనే వచ్చేసి అలర్ట్ అయినటువంటి వైసీపీ వర్గీయులు అంటే శిల్పా చక్రపాణి రెడ్డి వర్గీయులు వచ్చేసి వెంటనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వెంటనే అడ్డుకోవడం, అక్కడి నుంచి తరిమేయడంతో వచ్చేసి ఎటువంటి గలాటలు లేకుండా పోయింది. ఈ సంఘటన తెలుసుకున్న వెంటనే పోలీసులు కూడా హుటా హుటిన ప్రాంతానికి చేరుకునేసి ఎటువంటి విపత్కరమైన పరిణామాలు ఎదురు కాకుండా వచ్చేసి వారిని అడ్డుకోవడం, అక్కడి నుంచి చెదరగొట్టడం జరిగిపోయింది. ఏదేమైనట్టు ఈ సంఘటన వచ్చేసి శిల్పా చక్రపాణి రెడ్డినే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారని చెప్పేసి వైసీపీ వర్గీయులు ఆరోపిస్తున్న నేపథ్యంలో వచ్చేసి ఈ కాల్పుల సంఘటనకు మరింత ప్రాధాన్యత ఉంటుంది. అది ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు ఈ కాల్పుల సంఘటన జరగడం, ఇంకా వచ్చేసి ఎన్నికలు అయినవి ఇంకా ఫలితాలు వెలవడాల్సిన టైం ఇంకా 4 రోజులు ఉండగా ఈ ఘటన జరగడం పట్ల వచ్చేసి సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది. ఏదేమైనా ఇటువంటి సంఘటనలు మరీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు. ప్రసన్న, శ్రీకాంత్, అయితే నంద్యాల ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర నుంచి కూడా నంద్యాలలో ఉద్రిక్తకర వాతావరణం కొనసాగుతూనే ఉంది. పోలీసులు కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకమైన దృష్టి సారించినప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు ఎందుకు చోటు చేసుకున్నాయి?
ఇప్పుడు పోలీసులు వచ్చేసి అతి అత్యంత భారీ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య వచ్చేసి పోలింగ్ ను కూడా నిర్వహించడం జరిగింది. దాదాపు 255 పోలింగ్ కేంద్రాలు వచ్చేసి 25 సమస్యాత్మకమైన కేంద్రాలు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అందులో వచ్చేసి ఇరు ప్రధాన పార్టీలు అంటే అటు అధికార తెలుగుదేశం పార్టీ కానీ ఇటు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైసీపీ పార్టీ కూడా ఈ ఎన్నికను పూర్తి స్థాయిలో ప్రతిష్టాత్మకంగా ప్రతిష్టగా తీసుకోవడం వల్ల వచ్చేసి ఇప్పుడు ఎటువంటి సంఘటనలు జరుగుతాయని చెప్పేసి అటు ఎన్నికల అధికారులు ఇటు పోలీస్ సిబ్బంది కూడా పూర్తిగా ప్రతిష్టాత్మకంగా తీసుకునేది ఈ ఎన్నికలకు ఏర్పాటు జరిగింది. ఎటువంటి దుస్సంఘటనలు జరగకుండా ఈ ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశంతోనే పోలీసులు కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అలాగే వచ్చేసి సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరాలు ఇటువంటివన్నీ ఏర్పాటు చేశారు. ప్లస్ సమస్యాత్మైన ప్రాంతంలో కూడా ఒక డిఎస్పీ స్థాయి అధికారిని కూడా ఏర్పాటు చేసి తగిన సిబ్బందిని చేసి ఎటువంటి సంఘటనలు జరపకుండా ఎన్నికలు అయితే నిర్వహించారు. కానీ ఎన్నికల అనంతరం ఇటువంటి సంఘటన ఎవరు ఊహించిన పరిస్థితి, ఎందుకంటే నిన్న ఎలక్షన్స్ అయిపోయాయి, నిన్న రాత్రికే ఇక్కడ సిబ్బంది ఇక్కడి నుంచి అంటే ఈ ఎప్పుడైతే ఈ పోలింగ్ బ్యాలెట్ బాక్స్ వచ్చేసి ఎప్పుడైతే స్ట్రాంగ్ రూమ్ కు చేరుకునే వెంటనే అక్కడ నుంచి వచ్చేసి అంటే స్ట్రాంగ్ రూమ్ మాత్రం భద్రత ఏర్పాటు చేశారు. మిగతా పోలీస్ సిబ్బంది కూడా తమ తమ ప్రాంతాలకు కూడా వెళ్ళిపోవడం జరిగింది. రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన పోలీస్ సిబ్బంది కూడా తమ తమ ప్రాంతాలకు వెళ్ళారు. అంటే ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని చెప్పేసి అందరూ ప్రశాంతంగా ఊపిరిపించుకునే కలుపు సమయంలో వచ్చేసి ఇటువంటి కాల్పుల సంఘటన అనేది ఊహించని సంఘటన. ఈ నేపథ్యంలో అంటే ఇటువంటి సంఘటన అసలు ఈ రోజు ఈ సంఘటన జరగాల్సిన అవసరం కూడా లేదు. ఏమంటే రెండు వర్గాలు అంటే సూరత్ గ్రాండ్ హోటల్ వద్ద వచ్చేసి శిల్పా చక్రపాణి రెడ్డి అంత్యక్రియలకు వెళ్తున్న నేపథ్యము తన కార్యకర్తలతో కలిసి ఈ దశలో వచ్చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎదురవడంతో వచ్చేసి సంఘటన జరిగింది. కాబట్టి ఏది ఏమైనా వచ్చేసి కాల్పులు అనేది మాత్రం జరగకూడదు సంఘటనగా పోలీసులు చెప్తున్నారు. ఇటువంటి సంఘటన మరీ మరీ పునరావృతం కూడా కాకూడని సంఘటన. అంటే ఇదేదో ఎలక్షన్స్ ముందర ఉద్రిక్త వాతావరణము ప్రచారం ఉద్ధతలో అంటే ఒకరి మీద ఒకరు రెచ్చిపోయి ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో జరిగే అంటే ఇటువంటి సంఘటన జరిగే అవకాశాలు ఉంటాయి. ఏదో టెంప్ట్ అయిపోయేసి కాల్పులు జరిపారు, ఉద్రిక్తకు లోనై కాల్పులు చెప్పారు అని చెప్పేసి చెప్పడం కూడా. కానీ అన్ని ముగిసిన తర్వాత అంటే ఎన్నికలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈ సంఘటన జరగడం పట్ల చేసి పోలీసులు తీవ్రస్థాయిలో విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఊహించని సంఘటనగా ఇది వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈయన కాల్పులు జరిగిన వ్యక్తి కూడా గతంలో వచ్చేసి వైసీపీ పార్టీలో నుంచి ఎన్నికల ముందుగా టీడీపీలో చేరిన వ్యక్తిగా అభివృద్ధి మదర్ గురించి చెప్తున్నారు. ప్లస్ ఇది ఈ కాల్పుల సంఘటన కేవలం పార్టీకి సంబంధించిన ఇది ఉందా లేదంటే ఏమైనా వ్యక్తిగత కక్షల వల్లనే కాల్పులు జరిపారా లేదంటే బెదిరింపులకు పాల్పడాలని చెప్పేసి కాల్పులు జరిపారా అన్న నేపథ్యంలో కూడా తాము విచారణ చేపట్టబోతున్నట్టు పోలీసులు మనకు చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్. ఇక మొత్తానికి నంద్యాలలో మళ్లీ ఉద్రిక్తకర పరిస్థితులు ఏర్పడ్డాయి. మైనార్టీ నేత అంత్యక్రియకు వెళ్లిన టీడీపీ వైసీపీ నేతల మధ్య కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత మధు గన్మెన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు కూడా కట్టుదిట్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. నమస్తే.